హాయ్, ఇప్పటివరకు మనము ఆంధ్ర రాష్ట్రము ఏ విధంగా జాతీయోద్యమంలో పాల్గొనడం జరిగింది అనే అంశాన్ని డిస్కస్ చేస్తూ, మితవాదుల యుగంలో ఏ విధంగా, వందేమాతర ఉద్యమంలో ఏ విధంగా, హోమ్ రూల్ ఉద్యమంలో ఏ విధమైన సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి, అదేవిధంగా నాన్ కోఆపరేటివ్ మూమెంట్ సమయంలో ఎలాంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయని డిస్కస్ చేశాం. 22లో నాన్ కోఆపరేటివ్ మూమెంట్ అయితే ఆపేశారు సహాయ నిరాకరణ ఉద్యమము. ఇక దాని తర్వాత మన జర్నీ అన్నది శాసన ఉల్లంఘన ఉద్యమం దగ్గరికి వెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రము శాసన ఉల్లంఘన ఉద్యమం. అయితే ఈ మధ్యలో ఇంకొక ముఖ్యమైన సంఘటన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, రంప విప్లవం 1922-24 మధ్యలో, 1879 కూడా ఒకటి చెప్పాము, ఇది రెండోసారి రంపలో జరిగిన విప్లవం. దీనికి నాయకత్వం వహించింది అల్లూరి సీతారామరాజు. సో అల్లూరి సీతారామరాజు గారి పేరు తెలియని తెలుగువాడు అనేది ఉండటం సంభవమే కాదు. అంత గొప్పగా ఈయన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చోటు చేసుకున్నాయి. అయితే నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ జాతీయ ఉద్యమానికి కానీ దీనికి కానీ ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా, ఈయన గాంధీజీ యొక్క ఆశయాలతో ప్రభావితమయ్యాడు. సో విముక్తి కావాలి, ప్రజలు ఏదైతే కష్టమో అనుభవిస్తున్నారో అక్కడి నుంచి విముక్తి కావాలి అనే ఆ అంశము గాంధీజీది చాలా ప్రేరేపించడం జరిగింది. సో ఈయన ఆయన బాట హింసాయుతం అయింది అయినా కూడా ఆయన చేరుకోవాలన్న లక్ష్యం మాత్రము చాలా గొప్పది అని స్వయంగా గాంధీజీ గారే 1929 ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో ఉండగా వెలువరించడం జరిగింది. సో అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు, ఏ విధంగా ఆయన కెరీర్ స్టార్ట్ చేసుకున్నారు అని. 1897 పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన మోగల్లు అనే మండలంలో పాండ్రేగి గ్రామంలో ఈయన జన్మించారు. క్షత్రియులు, రాజవంశానికి చెందిన వాళ్ళు, రాజులు అనేది కూడా క్షత్రియం. ఈయన చిన్నప్పటిలాగే అందరిలాగే విద్యాభ్యాసము అవన్నీ కూడా కొనసాగిస్తూ వచ్చాడు. 1897 జూలై 4 నాడు, ఇది ఇంపార్టెంట్, జూలై 4 నాడు ఈయన జననం అనేది సంభవించింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రము 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2014 జూలై 4 ఈయన 117వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జూలై ఫోర్త్ని రాష్ట్ర పండుగగా చేస్తామని తెలిపింది. ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అల్లూరి సీతారామరాజు గారి మీద వచ్చే క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇటువైపు అల్లూరి సీతారామరాజు లాగే సో తెలంగాణకి సంబంధించి కొమరం భీము వాళ్ళ యొక్క చరిత్ర అటువైపు కూడా ప్రాధాన్యత ఉంటుంది. సో అటు ఇటు బ్యాలెన్స్ చేసే సమయంలో అప్పుడు కొన్ని క్వశ్చన్స్ని ఒక బ్యాలెన్స్డ్గా ఇస్తూ వచ్చారు. ఇప్పుడు విభజన అనేది జరిగిపోయింది కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి, అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి ఏ చిన్న విషయం వచ్చినా కానీ తప్పనిసరిగా మీరు అబ్జర్వ్ చేస్తూ రావాలి. సో అది అందుకని కాస్త డీటెయిల్గా మనము ఈ చాప్టర్ మీద దృష్టి పెట్టాలి. 97లో జననము, పాండ్రేగి మొగల్లు అనే ప్రాంతము, జూలై 4 నాడు ఈయన జన్మదినము, దానిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 8వ జన్మదినాన ప్రకటించడం జరిగింది. 2014 విభజన సమయంలోనే ప్రకటించారు. విభజన 2014 జరిగింది, జూన్ 2 నాడు జరిగింది, జూలై 4 నాడు ఈయన జన్మదినాన్ని గాంధీజీ జన్మదినము, అంబేద్కర్ గారి జన్మదినం ఎట్లాగా ఉంటాయో అట్లా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అల్లూరి జన్మదినం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంకా జీవో ఇష్యూ కాలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
అట్ ద సేమ్ టైం 2017లో ఇక్కడ ఎంపీలందరూ, ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ పార్లమెంటులో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే పార్లమెంటులో విగ్రహాన్ని పెడతామని చెప్పారు. పార్లమెంటులో అల్లూరి సీతారామరాజు విగ్రహంని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేస్తామని కేంద్రం ఎప్పుడు ప్రకటన చేసింది? 2017. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ పండగ ఎప్పుడు చేసుకుంటామన్నారు? 2014లో. ఏ తారీఖు నాడు? జూలై 4వ తారీఖు నాడు. ఇది ఈయన పుట్టుకకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి రిలేటెడ్గా చెప్తున్నాము. క్వశ్చన్స్, నేను గతంలో ఇదే చదివాను, నేను ఈసారి ఇదే చదువుతాను అంటే గయారాం లాగా అయిపోద్ది. కాస్త డీప్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి సందర్భం వచ్చినప్పుడల్లా. సరే, ఇదంతా బాగానే ఉంది ఇక్కడ వరకు మనకు. సో ఇక్కడ గూడెం కనిపిస్తుంది కదండి. సో ఈ గూడెం దగ్గర ఎంఆర్ఓ చేత బాగా ఇబ్బందులు పడుతున్నారు ఆదివాసులు. సెబాస్టియన్ ఎంఆర్ఓ పేరు, తహసీల్దారు. సో దానికి వ్యతిరేకంగానే ఇక్కడి నుంచే నాయకత్వం మొదలైంది అల్లూరి సీతారామరాజు గారిది. సో ఆయన మొదటి దాడి చింతపల్లి, చాలాసార్లు అడిగాడు క్వశ్చను, అందుకే మ్యాప్ పాయింటింగ్తో ఈ క్వశ్చన్ని రంప చూపిస్తున్నామండి. రంప తిరుగుబాటుని 1922 అనే నెంబరు, అదే ఆగస్టు 22వ తారీఖు. సో 2022 ఈజీగా గుర్తుంటుంది మీకు. 1922 ఆగస్టు 22న అల్లూరి సీతారామరాజు గారి మొదటి దాడి చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద జరిగింది. క్లియర్ అండి ఇది. సో ఆయన తర్వాత రోజు అల్లూరి సీతారామరాజు గారు ఆగస్టు 23న కృష్ణదేవిపేట, ఇగో చూడండి, చింతపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన. కృష్ణదేవిపేట మీద ఆయన రెండవసారి దాడి చేశారు. ఆయన రెండవ దాడి ఈ పోలీస్ స్టేషన్ మీద జరిగింది, కృష్ణదేవిపేట. ఇంకొక ముఖ్యమైన విషయము, అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఇక్కడే ఉంది, కృష్ణదేవిపేట. దీన్ని కేడీపేట అంటారు. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు ఇప్పటికీ, చాలా రిపీటెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు మీరు. సో అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఎక్కడుంది అంటే కృష్ణదేవిపేట. మొదటి దాడి చింతపల్లి పోలీస్ స్టేషన్ ABCD, చాలాసార్లు క్వశ్చన్. ఇది గూడెం ప్రజల గురించి ఆయన ఇక్కడ పాటుపడటము. దాని తర్వాత కొంతకాలానికి మనము క్లాసులో చెప్తూ వచ్చాను ఇక్కడ మీకు, శంకారం అనే ప్రజలు ఇక్కడ కనిపిస్తుంది కదండి మ్యాప్ పాయింటింగ్. సో ఈ ప్రజలు అల్లూరి సీతారామరాజుకి ఘనస్వాగతం పలికారు. ఇక్కడే మనకు అన్నవరం కనిపిస్తుంది. సో ఈ కర్జర్ కింద అన్నవరం యొక్క సబ్ ఇన్స్పెక్టరు, ఇక్కడ శంకారామం అని ఇక్కడ ఈ ప్రాంతంలో సబ్ ఇన్స్పెక్టరు అల్లూరి సీతారామరాజు గారికి ఘనస్వాగతం పలకటం జరిగింది. ఇంతవరకు క్లియర్ కదండి ఈ ప్రాంతాలని. మ్యాప్ ఎక్కడ వస్తుందో అక్కడ నేను మీకు హైలైట్ చేస్తున్నా అది. దాని తర్వాత అల్లూరి సీతారామరాజు గారిని కొయ్యూరు ఇక్కడికి తీసుకొని వచ్చి చంపివేయటం జరిగింది కొయ్యూరు. సో ఇక్కడ చంపేసిన తర్వాత అప్పుడు కేడీపేటలో సమాధి చేశారు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. కొయ్యూరులో ఆయన పట్టుబడి ఇక్కడ దొరికాడు. సో ఇక్కడే ఆయన్ని కాల్చి చంపేయటం జరిగింది. సో ఈ చంపిన వ్యక్తి పేరు మేజర్ గుడాల్ అని ఆయన కొయ్యూరులో కాల్చి చంపాడు. అప్పుడు స్పెషల్ కమిషనర్గా మనకు జగ్గయ్య కనిపిస్తాడు, రూథర్ఫర్డ్ జగ్గయ్య స్పెషల్ కమిషనర్గా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇదండి సమాధి, మాత్రం గుర్తుపెట్టుకోండి, కృష్ణదేవపేట. ఇది అల్లూరి సీతారామరాజు గారి చిన్ననాటి ఫోటో. సో ఇప్పుడు చూడండి సీతారామరాజు గారి జీవితంలో ముఖ్య ఘట్టాలు. 1897 పాండ్రాగిలో ఈయన జననం జరిగింది. 14వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. 1916లో తీర్థయాత్రలకు వెళ్ళారు. 1917లో మన్యంలో కృష్ణదేవపేటలో ఆయన అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాండవ నది
తాండవ నది ఒడ్డున ఆయన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకోవటం జరిగింది. ధారకొండ వద్ద ఆయన తపస్సు చేస్తూ ఉండేవారు. సో నీలకంఠ స్వామి శివుణ్ణి బాగా ఆరాధిస్తూ ఉంటారు. ఈయన 1918 ధారకొండ వద్ద ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత అక్కడ ప్రజల్లో పడుతున్న బాధలు చూసి ఆయన ఉత్తర భారతదేశంలో బెంగాల్ దగ్గర ఉండే చిట్టగంగ్ వెళ్ళి అక్కడ ఈ సాయుధ యుద్ధం నేర్చుకోవటం జరిగింది. మొదటి అటాక్ చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి ఎప్పుడండి, 1922 ఆగస్టు 22న. దాని తర్వాత 23వ తారీఖు నాడు కృష్ణదేవపేట స్టేషన్పై దాడి చేశారు. దాని తర్వాత 24